సో నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఒక విన్నింగ్ స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, విన్నింగ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి పారామీటర్స్ని తప్పనిసరిగా మనం చూసుకోవాలంటారు? రైట్. సో ఒక మంచి స్టాక్ని పిక్ చేసుకోవటం కొంచెం కష్టమైన పని అండి, ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా. కానీ మనం ఒక కంపెనీ యొక్క ఎకనామిక్ మోడ్ని కనుక అబ్జర్వ్ చేయగలిగితే కొంతవరకు దగ్గరకు రావచ్చు అనమాట మంచి స్టాక్ని పిక్ చేసుకోవడానికి. సో ఫస్ట్ టైము ఈ ఎకానమీ ఐ మీన్ ఎకనామిక్ మోడ్స్ అనే పదాన్ని వాడింది వారన్ బఫెట్ అనమాట. ఏదన్నా కంపెనీ దాన్ని కాంపిటేటర్స్ నుంచి దాన్ని ప్రాఫిటబిలిటీ కాపాడుకోవడం కోసం ఆ కంపెనీకి ఉన్న లక్షణాలని మనం ఎకనామిక్ మోడ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని మనం ఒక 6 వేలో మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి కాస్ట్ అడ్వాంటేజ్. ఒక కంపెనీ చాలా పెద్దది అనుకోండి, అది మాస్ ప్రొడక్షన్ చేస్తుంది, తక్కువ రేటుకి ప్రొడక్ట్ చేస్తుంది, తక్కువ రేటుకి అమ్మగలుగుతుంది. స్మాల్ ప్లేయర్స్ ఆ రేటుకి అమ్మలేరు, స్మాల్ ప్లేయర్స్ ఆ రేటుకి అమ్మలేరు అనమాట. తద్వారా ఏంటంటే సైజు పెద్దగా ఉంటామో అది అడ్వాంటేజ్ అనమాట. సో కంపెనీ సైజ్ డజ్ మ్యాటర్. ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, మనకి ఇంటర్నెట్ ఎప్పటి నుంచో లోకల్గా వెళ్ళిపోయి యాక్ట్ ఫైబర్ చాలా ఫేమస్. బట్ లేటెస్ట్గా వచ్చిన ఫైబర్ జియో ఫైబర్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఇండియా మొత్తం, 24% ఆక్యుపై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే సైజ్ డజ్ మ్యాటర్ కాబట్టి. సో కంపెనీ యొక్క సైజు వల్ల మనకు లాంగ్ టర్మ్లో ప్రాఫిటబిలిటీ సస్టైన్ అవుతుంది అనమాట. కాంపిటేటర్ నుంచి ఈజీగా ప్రొడక్ట్ చేసుకోవచ్చు కంపెనీస్ని. సో కాస్ట్ డజ్ మ్యాటర్ అండ్ రెండోది సైజ్ డజ్ మ్యాటర్. కాస్ట్ ఏంటంటే తక్కువ రేట్కే ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అది రెండోది. అండ్ మూడోది ఏంటంటే హై స్విచ్చింగ్ కాస్ట్ అనమాట. హై స్విచ్చింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర వైఫై రూటర్స్ కొన్నాం అనుకోండి ఆల్రెడీ, ఇప్పుడు జియో నచ్చలేదు అనుకోండి, వేరే దానికి వెళ్ళాలనుకోండి, మళ్ళీ అన్నీ మార్చుకోవాలి, రూటర్స్ అన్నిటిని మార్చాలి, అవి కష్టం. మళ్ళీ షిఫ్ట్ అవటం అటన్నిటికీ కష్టం అనమాట. అలాగే ఇప్పుడు యాపిల్ మొబైల్ ఉందనుకోండి, మనకి దాని మీద నచ్చలేదు అనుకోండి, వేరే మొబైల్ ఆండ్రాయిడ్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, టోటల్ మొత్తం మార్చాలి, ఓఎస్ మాత్రం సరిపోదు, టోటల్ మొబైల్నే మార్చాలి, కష్టం అట్లా. అందుకని హై స్విచ్చింగ్ కాస్ట్ వల్ల కూడా మనం పాదానికి ఉండిపోతాం. అందుకని ప్రతి కంపెనీ వాళ్ళు ఇనుకు ప్రొడక్ట్ తయారేస్తారు, అవి వేరే వాడికి సూట్ అవ్వను ఇవ్వరు వాళ్ళు, వాటికి వేరే వాటికి సూట్ అయ్యేలాగా ఉండదు, వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ వరకు అనమాట. లైక్ సెల్ ఫోన్ వాటికి ఛార్జర్ ఉందనుకోండి, దీనికి సెట్ ఎలా చూస్తారు వాళ్ళు, పక్క కంప్యూటర్కి సెట్ ఎలా చూడరు అనమాట. అట్లా హై స్విచ్చింగ్ కాస్ట్ వల్ల కూడా వేరే దానికి మూవ్ అవ్వకుండా దీనికి ఉంటారనమాట. లైక్ ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ మామూలు ఆర్డినరీ సాఫ్ట్వేర్, బయట 5 వేలు పెడితే దొరికింది అలాంటి సాఫ్ట్వేరే. కానీ ఫేస్బుక్ వాడి ఫ్రెండ్స్ మొత్తం దీన్ని తీసుకురాలేము మనం. అట్లా ఎక్కువ మంది కస్టమర్స్ ఉండటం వల్ల కంపెనీకి కస్టమర్స్ అందరికి లాభం అనమాట. దాన్ని మనం హై స్విచ్చింగ్ కాస్ట్ అంటాం అనమాట. అంత ఈజీగా ఒక కంపెనీ వాళ్ళు ఇంకో కంపెనీ షిఫ్ట్ అవ్వరు అనమాట. అట్లా ఆ హై స్విచ్చింగ్ కాస్ట్ వల్ల కావచ్చు. ఆ తర్వాత ట్యాంజిబుల్ ప్రొడక్ట్స్ అనమాట, ట్యాంజిబుల్ ప్రొడక్ట్స్ లైక్ బ్రాండ్. దానికి బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ కాపీరైటర్స్ ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళు వాడుకోవడం కుదరదు. ఓకే, సో అందుకని దాని యొక్క ప్రొడక్టివిటీ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్లో దందులు ఎవరు రాలేదు. అలాగే ఇంటాంజిబుల్, ఒక ఫేమస్ పర్సనాలిటీ వాళ్ళు సీఈఓగా ఉంటాం, ఆ బ్రాండ్ అంబాసిడర్లాగా ఉన్నారనుకోండి, ఆ కంపెనీ యొక్క ఎకనామిక్ మోటు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏ కంపెనీస్కి అయితే మాస్ ప్రొడక్షను ఓకే కాస్ట్ తక్కువ రేట్కి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటుందో, బిగ్ సైజ్ ఉంటుందో, అలాగే హై స్విచ్చింగ్ కాస్ట్ ఉంటుందో, కస్టమర్స్ ఎక్కువ మంది వాడుతున్నారనుకోండి బయటకు పోలేదనమాట, హై స్విచ్చింగ్ కాస్ట్ ఉంటుందో, అలాగే ట్యాంజిబుల్ అసెట్స్ అంటే బ్రాండ్స్ అవి బాగా డెవలప్ చేసుకుని ఉంటుందో, అలాగే ఇంటాంజిబుల్ ఫేమస్ పర్సనాలిటీస్ సీవీగా ఉంటున్నారనుకోండి, దాని ద్వారా ఇటన్నిటి ద్వారా ఏంటంటే వాటికి ఒక ఎకనామిక్ మోడ్ క్రియేట్ అవుతుంది అనమాట. తద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ మిగిలింది, కంపెనీ రిప్యూషన్ నిలబడింది కాంపిటేటర్ దగ్గర నుంచి. అలాంటి వాటిలో మనం ఐడెంటిఫై చేసి ఈ లక్షణాలు ఉన్న కంపెనీస్ని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంతవరకు మంచి స్టాక్స్ని మనం గ్యాదర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, కాల్గేట్ డెంటల్ కేర్లో కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్లో కావచ్చు, ఐటీలో టీసీఎస్ కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా సైజ్ డజ్ మ్యాటర్, కాస్ట్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. ఒకసారి కస్టమర్ దానికి వస్తే దాన్ని బయటికి పోలేదు అనమాట అంత ఈజీగా. సో ఇలాంటి వాటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనం మనీ మేక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఒక విన్నింగ్ స్టాక్ని పిక్ చేసుకోవాలంటే ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అనే విషయం గురించి చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ సార్.